జ్వరం వస్తేనో కాల్ చేతులు గుంజితేనో ఓ గోళీ తెచ్చేసుకుంటారు తగ్గకుంటే దవాఖానకు పోవాలి పవేట్లకు పోతే ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని వేలకు వేలు బిల్లు గుంజుతారు పోని సర్కార్ దవాఖానకు పోదామంటే ఏడనో ఒకటి ఉంటది ఈడికి వెళ్ళి ఆడికి పోయే వరకు మస్తు మంది మోపైతారు టైం దాటితే డాక్టర్ ఉండడు ఇదంతా మునుపు హైదరాబాద్ వాళ్ళకు గా తిప్పలు తప్పుతున్నాయి మెల్లమెల్లగా రైట్ హైదరాబాద్ లో ఇంకో 32 బస్తీ దవాఖానలు సురువైనాయి ఒకనాడే ముగ్గురు మంత్రులు మూడు ఏరియాలలో రిబ్బన్ కటింగ్ చేసి సౌలతులేంది మందులేంది నర్సులేంది అరుచుకున్నారు కడమ ఏరియాలలో ఎమ్మెల్యేలు ఓపెనింగ్ చేసిర్రు పాతై కొత్తై కలిసి 258 బస్తీ దవాఖానలు ఉంటే ఇంకో 92 పెడతారట దగ్గుకు జ్వరానికి ఊకొక పెద్ద దవాఖాన కుర్కకుట బస్తీల్నే చూపించుకోవచ్చు మంచిగా బస్తీ దవాఖానాలంటే ఈ బస్తీల్లో ఉండే సుస్థిని దూరం చేసేటియే బస్తీ దవాఖానాలు వైరస్ బుగులో లేకుంటే వెయ్యి చుట్టువర్తదనో గానీ చాలా మంది మాస్కులు అయితే పెట్టుకున్నారు కానీ దూరం మాట దూరం పెట్టి గుంపులు గుంపులు నిలబడ్డారు ఇక టీకాల ముచ్చటకొస్తే బస్తీలో 4500 జనాభా ఉంటే ఇంకా 900 మంది టీకా వేసుకునే వాళ్ళు ఉన్నారు తప్పు కదా ఒక్క బస్తీలే ఇంతమంది ఉంటే ఇక పట్నమంతా రెండు డోసులు తీసుకునే వాళ్ళు ఇంకెందరు ఉన్నారో పో ఓమ్రికాన్ అని కొత్త వైరస్ రావట్టే అందుకే ఇంటింటికి తిరిగి టీకాలు వేసే బండి చాలు చేసిండు దవాఖానల మంత్రి ఇక తలసాని సారి చూడండి మాస్క్ లేకుంటేనే దవాఖాన చాలు చేసిండు మందిలో తిరిగిండు మరి పబ్లిక్ 1000 జుర్మాన్ వేస్తున్న పోలీసులు ఈ మంత్రి సార్ కూడా వేస్తారో